हेलो फ्रेंड्स, वेलकम टू होम टिप्स इन तेलुगु। ఎలా ఉన్నారు అండి? బాగున్నారా? నేను ఈ రోజు ఎంతో మంచి రెసిపీతో వచ్చానండి। ఆ రెసిపీ ఏంటంటే మసాలా టీ అండి। మసాలా టీ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి। మసాలా టీ తాగడం వల్ల జలుబు కానీ గొంతు నొప్పి కానీ చాలా రిలీఫ్గా ఉంటుందండి। మరి మసాలా టీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి। ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి। ఇప్పుడు కళాయి పెట్టుకోవాలండి। నేను 2 స్పూన్స్ ఇలా చేసుకుంటున్నానండి। 1 స్పూన్ ఇలాచి ముగ్గలు వేసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్స్ మిరియాలు వేసుకుంటున్నానండి। మిరియాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేయండి, మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి। అలాగే నేను 2 చెక్క పెద్ద చెక్క ఉంటాయి కదా, ఆ చెక్క వేసుకోవాలండి। వేసుకుని ఫ్రై చేసుకుందామండి। లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు। ఇప్పుడు ఇలాచి మిరియాలు చెక్క అన్నీ ఒక స్మెల్ వస్తాయండి, స్మెల్ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి। గ్యాస్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలండి। ఎక్కువ ఫ్రై చేయడం వల్ల మాడిపోద్దండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఒక 1-2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలండి। ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందామండి। మళ్ళీ అదే కళాయి పెట్టుకోవాలండి। పెట్టుకున్న తర్వాత నేను 200 గ్రామ్స్ అల్లం తీసుకున్నానండి। అల్లం శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత తొక్క తీసేసుకుని నేను సన్నంగా కట్ చేసుకోవాలండి। సన్నంగా కట్ చేసుకుని 2-3 డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలండి। చూడండి, నేను ఇరిపోయాను కదా, ఇరిపితే ఇరిగిలాగా అప్పటి వరకు ఎండలో ఉండాలండి। ఇది కూడా అందులో వేసేసుకుని ఇంకా 1-2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లాన్ని। ఫ్రై చేసుకున్న తర్వాత మన ముందు ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్లోగా తీసేసుకుందామండి। మళ్ళీ కళాయి పెట్టుకున్న తర్వాత తులసి సీడ్స్ వేసుకోవాలండి। నేను 4 సీడ్స్ వేసుకున్నాను, అలాగే బిర్యానీ కాయ అంటారు కదా, జాజికాయ అంటారు కదా, ఆ కాయ కూడా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి। అప్పుడు మళ్ళీ ఆ ప్లేట్లోకి తీసేసుకుందామండి। చూడండి, ఇప్పుడు మొత్తం అన్నీ బాగా చల్లారాలండి। ఈ మసాలా వేయడం వల్ల మసాలా టీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి। నేను మిక్సీ జార్ తీసుకుంటున్నానండి, మిక్సీ జార్లో మసాలాని అన్నీ వేసిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలని చూడండి, మొత్తం మెత్తగా చేసుకోవాలని, మెత్తగా పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి। నేను వేరే బాక్స్లో తీసుకున్నాను। మసాలా టీ పొడి అండి, ఎన్నిరోజులైనా స్టోరేజ్ చేసుకోవచ్చండి। మసాలా టీ పెట్టుకునే విధానం చూద్దామండి। నేను ముందుగా గిన్నె తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి, అలాగే 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే నెక్స్ట్ నేను టీ మసాలా పొడి వేసుకుందామండి। నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, ఇంకా ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చాలా ఘాటు అనిపిస్తుందండి। నేను ఏదైతే క్వాంటిటీ చెప్తున్నానో ఆ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే నేను 1 గ్లాస్ మరి పాలు వేసుకుంటున్నానండి। పాలు సగం మరిగిన తర్వాత నేను 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి। మసాలా టీ ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక్కసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి, టీ మసాలానే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి। అంతే అండి, టీ మరిగిన తర్వాత వడపోసుకోవడమేనండి। మీకు ఈ రెసిపీ నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన గంట బెల్ వస్తుంది, గంట బెల్ క్లిక్ చేయండి, నేను చేసిన మీ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।